అరే ఏంద్రా మెసేజ్ వచ్చావా? మెసేజ్ వచ్చావు ఏంద్రా? కెమెరా కనపడ్డావు? ఎంఆర్ఓ ఆఫీస్. ఎంఆర్ఓ ఆఫీసా? హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికి. చల్లటి వాతావరణకైతే స్వాగతం, సుస్వాగతం. ఈ వాన ఈ రోజు మమ్మల్ని రకరకాలుగా ముప్పు తిప్పలు పెట్టిందండి. పని అయితే అయిపోయింది, టైం ఎంత అయిందండి? ఎంత అయిందంటే 5:30 అయింది. పని అయితే అయిపోయింది, మనం అయితే ఫ్రెష్ అయిపోయాం. వాన వచ్చినా కానీ రోడ్డు క్లీన్ చేసే బాధ్యత మాది, కాబట్టి క్లీన్ కూడా చేసేసాం వర్షంలోనే. ఇక పోతే మనకి మేస్త్రి గారు అయితే పోయింది. మేస్త్రి గారు అయితే ఇది అచ్చం వంటగదికి సంబంధించిన అడుగున్నారు బలాలు అండి. మనం గ్యాస్ పోయి పెట్టుకుంటాం కదా, దానికి సంబంధించిన బలాలు అయితే పోసాడు. ఇంకా కొంచెం జారి ఉంటే కట్ చేసాడు ముక్కలు. మనకి ఒక 5 అడుగులు మాత్రమే, జస్ట్ 5 అడుగులు మాత్రమే జాలి అయితే తగ్గింది. ఈ ముక్కలు ఉంటాయి కదా, అడుగు ముక్కలు చిన్న చిన్నవి, ఆ ముక్కలకు పోసేదానికి తగ్గిందనమాట. లక్కీగా ఏం జరిగిందంటే మన సురేష్ వాళ్ళ దగ్గర అయితే ఆ జాలి ఉందంట. దాన్ని అయితే ఫోన్ చేస్తే ఒక 5 అడుగుల ముక్క కావాలి అని చెప్పి ఫోన్ చేస్తే రమ్మన్నాడు సురేష్. అయితే నేనైతే అక్కడికైతే బయలుదేరుతున్నా. దానికోసం మేస్త్రి గారు మనకి కట్టరు ప్లస్ టేప్, అది టేపు కట్టర్ ఇచ్చాడనమాట. ఇప్పుడు వెళ్ళి కట్టర్ తీసుకెళ్ళి ఒక 5 అడుగుల ముక్కనే కట్ చేసుకుని వద్దాం. ఝాన్సీ పొద్దున చెప్పలేదు కదా, చీరాలు వెళ్ళింది. ఝాన్సీ అయితే చిన్న పని మీద ఇంకా రాలే. ఝాన్సీ వచ్చారు, కొంచెం లేట్ అయ్యింది. పిల్లలేమో ఆకలి అంటున్నారు, వాళ్ళకి జాలి తీసుకుని ఏదైనా టిఫిన్ తీసుకుని అయితే వస్తా అన్నమాట. ఈలోపు ఏం జరిగిందంటే ఇదిగో మీరు చూస్తున్నారు కదా చేపలు, ఆ చేపలు అయితే వచ్చినాయి 100 కేజీ అంట. ఆయన దగ్గర ఫోన్పే లేదు, నా దగ్గర ఏమైనా డబ్బులు లేవు, ఆ దెబ్బకి భయపడి డబ్బులు తీయట్లే. అయితే దాన్ని తర్వాత ఇస్తాలే అన్న, మరి వచ్చినప్పుడు తీసుకోండి అని చెప్పానంటే ఇచ్చిల్లేడు. దాన్ని ఎత్తుకెళ్ళి జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టించా. ఎట్లా పెట్టించానుకున్నారు, బతుకున్న చేపలనే కవర్లో వేసి ముడేసేసి ఫ్రిడ్జ్లో పెట్టించా. ఈ బతకతీయో చచ్చిపోతాయో తెలియదు. ఇక అటు సంగతి ఝాన్సీ వచ్చినాక అయితే చూసుకునేది. మనం అయితే ముందు బయలుదేరి ఈ పని అయితే చేద్దాం అన్నమాట. బజ్జీ పోపోడి పండుగలు ఉన్నాయండి, 3:30 తీసుకుందాం. యాక్చువల్ నేను కూడా ఆకలి అవుతుంది, నేను కూడా ఏమీ లేదు, బాగా ఆకలి అయిందండి. నా వల్ల అయితే కాలే, అదేం ఎప్పుడు కొంచెం తిన్నా. గ్యాస్ ఎక్కువ ఉండకుండా కోడు డట్టు మొక్క మొక్క కాదు, కోడు డట్టు వేసి మొక్క ఆమె తిన మొక్క నాకు చెల్లి చిన్న కోడు డట్టు ఏమి ఆగిద్ది మనకి. ఈ లొకేషన్ చూసి గుర్తుపట్టేసుంటారండి, సురేష్ గారి ఇంటికి అయితే వచ్చేసా. కాకపోతే సురేష్ నాకైతే ఆ మూల దాటి నాకు ఎదురు వచ్చాడు. కిరణ్ వచ్చిందంట ఎక్కించుకురావడానికి వెళ్ళాడు. ఎండాకాలంలో చల్లగా ఉండిందండి చెట్టు. ఇది అడవి గంగరావి అనుకుంటా, అంటే ఆకులు దట్టంగా ఉంటాయి. ఏం కాళ్ళు ఎక్కడ తేడాగుందే, వెనకొత్తే పోయిద్దు మనం. ఓకే ఓకే, చేతులు చూడండి సిమెంట్ వల్ల తెల్లగా వచ్చేసింది. అంటే సాయంత్రం నూనె పెట్టుకుంటే మామూలుగా వచ్చేస్తాయండి, అట్లా ఉంది పరిస్థితి. పోజులు అంటేయడమ్మా. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం బాధపడొద్దమ్మా, ఇంత ఇంత పెద్ద పెద్దవి తయారు చేపిద్దాం. మొక్కలు తెప్పించారు అడుగురు, అవి వెర్రది చూడు అతనికి. 20 ఫిక్స్డ్ రేట్. ఇప్పుడు నేను ఎంత ఇస్తున్నాను, అదొక రకం కండి, ఇది ఒక రకం కండి, అంటే కాకపోతే రకాలు వేరు. అవునయ్యా, మనం ఆయుధాలు తీసితే బ్రో బయటకు పట్టుకొస్తావా? దాన్నే 4 అడుగుల హైట్ లోపల ఉందా? ఏది ఏడకు లోపలికి వెళ్ళలేదు. అదిగో పైన నా బండి లైట్లు, ఎల్ఈడి లైట్లు
లోపల ఒకటే పైన బిగించాల్సింది, సీలింగ్ లాగా ఉండే అవి లెంత్ వైర్ లెంత్ ఎక్కువ అయిందని లోపల పక్క ఒకటి బిగించాను. బయట కరెంటు పోయినప్పుడే కదే మా కాదు. ఇప్పుడు బ్యాటరీ మీద వెళ్తుంది, ఆంటీ కార్ బ్యాటరీ ఇది. నీ పని బాగుంది గురు. అదే అయ్యో అంటే మీ ఇంట్లో కరెంటు బాగా బాదు కరెంట్ పోయింది. ఈ గదిలోకి బా. ఈ గదా దొంగతనం చేస్తా వచ్చాడమ్మా దొంగ. చూడు అందరూ ఈ ఇంటి ఓనర్లు ఇట్లా కానీ సహాయం చేస్తే దొంగలకి చాలా బాగుంది. అబ్బా ఇందాక ఒక రీల్ చూసేలే, ఇల్లు మొత్తం దొంగతనం చేస్తున్నాడు, ఏం దొరకలా తీరా మనం చూస్తే లోపల సీసీ కెమెరా ఉంది, ఆడు ముఖానికి మాస్క్ తీయకుండా ఏమ్మా ఒక్క రూపాయి అన్నా పెట్టచ్చు కదమ్మా. అడుగు ఈ మూల ఉన్నాడు చూడు. అబ్బో బయట తీసుకురావాలా? తీసుకురావాలి, లేకపోతే కట్ చేయడానికి నీకు అవ్వదు. భలే వాళ్ళే ఊరి చాలాలి. అదే లాగుతుంది రాట్లా. లేదు లేదు అదే మొత్తం అటాచ్ లేదు, కాకపోతే చిక్కుపోయింది. అక్కడ టేపు చూడమ్మా. నువ్వు కొత్త ఆఫీస్ అన్నావు లేకపోతే గవర్నమెంట్ ట్యాక్స్ ఆఫీస్ కట్టకొద్ద. ఏమేమరు టేబుల్ వేసుకొని సైంటిస్ట్ ఇది ఎట్ట నాలుగు అడుగులే ఉండిద్ది, ఇది ఓపెన్ చేసి ఐదు అడుగులు కావాలి. రెండు ముక్కలు కట్ చేయాలి నీకు తెలీదు. వెళ్తున్నాను సెంటర్ దాకా వెళ్తావు, ఏమైంది వెళ్ళలేమయ్యా రెండు చేతులు తెర తీసేస్తున్నారు. కాదు ఇనువునే ఈ రకంగా ఎర్ర తెస్తుందంటే రేపు నన్ను ఇప్పుడు ఒక నువ్వు ఎక్కువే పెట్టుకో, రెండు గదులు ఇవతాలకు వేసుకో. ఏమైంది ఇదేంటా తిప్పదు నీకు తెలియదు కాదులే మా ఎంత చెబుతారు నువ్వు తిప్పు నొక్కు తిప్పు నొక్కు అది తేరే నొక్కుతుంటే సరే తిప్పమ్మా అత్త కాదు గట్టి నొక్కు తెగిపోయింది. థ్యాంక్ యూ ఇచ్చిన వాళ్ళకి కట్ చేసిన వాళ్ళకి. మా యావని మంచి చూపిపోతే వీడియోలో అప్పుడు చూస్తా. వీడియో తీసింది ఎవరు, ఎడిటింగ్ చేసేది ఎవరు, చెప్పు తీసేవాడిది ఏముండదు ఎడిటర్ దగ్గరే ఉండిద్ది అంతా. నేను చేస్తా అనుకో, కాకపోతే నువ్వు తీయాలిగా మూడు ముళ్ళు ఎన్ని ముళ్ళు మూడు ముళ్ళు సైన్ అవుట్ సైన్ అవుట్ మధ్య గట్టి భజంత్రీలు గట్టి భజంత్రీలు. ఎడిటింగ్ 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 లేస్తాం ఒకటే రెండు ఎడిటింగ్ లేస్తాం మూడు. ఎందుకు పెట్టేస్తారు నన్ను టార్చ్ బేరర్ లాగా? టార్చ్ లైట్ ఓడింగ్ చేసేసాను. టార్చ్ బేరర్ అంటేదా? నేను ఇంకేదో గొప్ప పదం అనుకున్నా. అది అంటే ఇప్పుడు సైకియాట్రిస్ట్ అంటే సైకిల్ దొక్కి ఓడేగా అయిద్దా ఒక సాట. సరే థ్యాంక్ యూ సో మచ్. గుర్తొచ్చినప్పుడు ఏమవుతులేంట అంటే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కిరణ్. థ్యాంక్ యూ కిరణ్, బాయ్. సరే బాబాయ్, మంచిది. ఫోన్ వద్దా? ఏ ఇయ్యొద్దా నువ్వు రావయ్యా బాబా దాకా. ఇంకోటి ఉంది అయ్యో దాంట్లో పడి షబ్బు రెండు సంగతి జాలి. జాలికి ఎంతసేపు అయ్యింది తీసుకునేదానికి, అటు చేసి ఇటు చేసి వామ్మో వీటి కిందాక భయపడ్డా. హలో బాయ్ తినండి వెళ్ళి. నేను తిన్నానమ్మా. అరే బాస్ ఆగలేదా? బాస్
ఏమో మక్కలు అక్కడ ఉండే మొత్తం లేకుండా పుట్టి కంచెది అది కూడా ఏం బుజ్జి దిగవా ఏం వెళ్తున్నా అదేంది బాగా రాకూడదు ఏంది బా ఏది తీమా ఇదిగోండి స్టార్ గడి గడి వచ్చేసింది మాయ్ ఈయన నేను చూడదు ఇప్పుడు దాకా మొక్కలు పూలు ఇట్రండి ఇట్రండి పక్కకు రండి వెళ్ళిపోండి వెళ్ళిపోవాలా ఈ మొక్కలు ఏం చేయాల్సి నువ్వు హాస్పిటల్లో మనిషిని చూసి వస్తానికి వెళ్ళావా లేకపోతే మొక్కలను చూసి కొనుక్కొత్త వెళ్ళావా ఇదే మొక్క అన్ని గులాబీ పూలు చేస్తారు ఎవరన్నా ఏం రకాలు అంతేలే మాయ్ చేపలను తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టా చేపలనే ఫ్రిడ్జ్ లో పెట్టా చేపలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టా అంత తెలివితేటలు ఇవ్వండి మాకు వాన్ వచ్చిందిగా సరే ఇలా చేప సంగతి చూడు ఇటే వచ్చాడు డబ్బులు మీ అంకులు కాదు ఎవరు అంకులు కురకలే పెద్ద ఇలా పని చూడు మరి తలకలు పడేసేదాన్ని నేను చెప్పకపోతే ఇంత పెద్ద చేపలు తలకలు పడారు చేప మీదే కొయ్య శంఖలు ఏదో ఉంటాయి కదా అంత ఆఫర్ నాకు వద్దులేండి నీ తలకాయ నువ్వే తిను కానీ వెళ్తున్నాను నేను ఇంటికి పొట్టు దగ్గరికి వెళ్ళి ఉల్లిపాయలు అల్లం చిన్న ఉల్లిపాయలు మసాలా తర్వాత తింటావులేమమ్మా అదండి సంగతే చక్కగా గులాబీ మొక్కలు తెచ్చుకున్నాను ఛానల్ లో చూపిస్తానండి రేపు అయితే చూపిస్తానండి మళ్ళీ ఒక్కసారి మన గార్డెన్ మొత్తం చూపిస్తాను అబ్బా గార్డెన్ ఒక పేరు పెట్టుకుంటే అసలు ఇదే వేరు అనమాట మన సాస్ గార్డెన్ అయితే నేను రేపు మీకు చూపిస్తాను ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో కోసం అది పల్లెటూరు జీవిత ఛానల్ కోసం వెయిట్ చేయండి బాయ్ అండి